సిబిఎస్ఈ ఎస్ఎస్సి ఫలితాలలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించింది. దీంతో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సునీతారావు మాట్లాడుతూ, తమ స్కూల్ విద్యార్థిని శ్రేయ 99.2% సిటీ టాపర్గా, ఇండియాలో 4వ ర్యాంకు, తెలంగాణలో 2వ ర్యాంకు సాధించి స్కూల్కి మంచి పేరు సంపాదించి పెట్టారని తెలిపారు. 499 మందికి గాను 175 మంది విద్యార్థులు 90%కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యమైందని, తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉంటారని సునీతారావు తెలియజేశారు. In Telangana, in class 10, the 2018-19 batch has had 499 students taking the board exam, and I and the Vice Principal Ms. Nandita with all our staff members on behalf of our management, Chairman Sir Shri Kumaria Sir and Director Pallavi Ma'am, we are so proud to release the results today. 100% pass percentage with a stupendous results. The school topper is Shreya with a 99.2%, 496 out of 500, and a centum in FIT, so that is 596 out of 600. We have 195 students who have scored 90% and above aggregate. We have 77 students who have scored 95% and above aggregate. The school, every single child has scored a distinction, and the school average, the PI, the performance index, is 94%. I don't think any school achieves this kind of a results. We're so happy with 38 centums scored in the subjects of English, Math, Science, Social Science, FIT and Telugu, and a 99 in Hindi and French. This kind of results has happened only because of school. I continuously use this word, one-stop solution to our children, wherein whether the teacher is on call for doubt clarification or online teaching from home, online tests for the children, remediation, enrichment classes in the school, during school hours and extended hours, the school has ensured to give everything that the child needs. And in terms of all-round development, I want Nandita Ma'am to add on the kind of, I should say, high-level target setting that happens in our school towards overall and holistic development. On behalf of Delhi Public School management, Principal Mrs. Sunita Rao, and all the teachers, maaku chaala santoshanga undi. All India level lo 4th rank, ante 596 out of 600, urikine sadhyam kaadu. Maa teachers, principal ma'am planning, pillal di commitment, పేరెంట్స్ సపోర్ట్ అన్నాటితో కలిసి చూస్తే 99.2% శ్రేయ ఇస్ ద టాపర్. అంటే మాకు డైలీ కమిట్మెంట్, టీచర్స్ చదువు చెప్పింది తిరిగి వెళ్ళి ఇంట్లో చేయటమే కాకుండా డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ వేరే వేరేగా డిఫికల్టీ లెవెల్, ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క లెవెల్లో. మా స్కూల్లో చాలామంది పిల్లలు స్పెషల్ నీడ్స్ వాళ్ళు 16 మంది ఉండగా కూడా వాళ్ళందరికీ డిస్టింక్షన్ రావటం, టాపర్కి అసలు 89% రావటం అసలు చాలా గొప్పకరమైనది. అండ్ ఇదంతా చైర్మన్ సార్ ఊహించింది ప్లస్ విజువలైజ్ చేసినందుకు ఉత్తి అకాడమిక్స్లోనే కాకుండా వేరియస్ యాక్టివిటీస్, అంటే ఇంత పెద్ద స్ప్రాలింగ్ గ్రౌండ్స్ విత్ ఫుట్బాల్, క్రికెట్, స్విమ్మింగ్, నేమ్ అ గేమ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఓన్లీ స్కూల్ విత్ రైఫిల్ షూటింగ్ అవైలబుల్. ఐ థింక్ డిపిఎస్ నాచారం కెన్ బోస్ట్ అబౌట్ దిస్ వేరియస్ యాక్టివిటీస్. మా ప్రిన్సిపల్ మ్యామ్ ఎప్పుడు అంటారు, ఓన్లీ చదివే కాకుండా వేరియస్ స్కిల్స్ మనం డెవలప్ చేయాలి. ఆ స్కిల్స్లోని లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ కమ్యూనిటీ సర్వీస్, ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ అండ్ టు నేమ్ అ ఫ్యూ. ఐ థింక్ వీఆర్ ఆన్ ద టాప్. మేము ఎంకరేజ్ చేయటం అందరి పిల్లల్ని ఒలింపియాడ్స్లో, అంటే ఇది ఒక స్కూల్ ప్రిన్సిపల్ మ్యామ్కి ఏషియాలో బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్ ఎందుకు వచ్చిందంటే, మ్యామ్ ప్రతి ఒక్క చైల్డ్ని క్లాస్ 1 నుంచి 12 వరకు అన్ని ఒలింపియాడ్స్లోని ఎన్టీఎస్సి, ఎన్ఎస్సి అన్నాటిలో ఎంకరేజ్ చేసి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇన్ ఒలింపియాడ్స్ ఎగ్జామ్స్ ఐ థింక్ ఈజ్ డిపిఎస్ నాచారం.
అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ. నా పేరు శ్రేయ, నేను డిపిఎస్ నాచారం నుంచి డిపిఎస్ నాచారం స్కూల్లో సెకండ్ క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇంత మంచి స్కూల్లో చదువుతున్నందుకు నాకు మంచి ర్యాంక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. హార్డ్ వర్క్ డిటర్మినేషన్ వల్లనే నాకు మంచి మార్క్స్ వచ్చాయి. ఏ రోజుకి ఆ రోజు చదువుకోవడం, టీచర్స్ ఇచ్చే సపోర్ట్, మా స్కూల్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్, పోర్షన్ కంప్లీషన్, టీచర్స్ డౌట్ సెషన్ ఎక్సెట్రా వల్లనే నాకు ఇలాంటి మంచి మార్క్స్ వచ్చాయి. ఐఎమ్ రియలీ ప్రౌడ్. ఇట్ జస్ట్ నా సక్సెస్కి రీజన్ మా టీచర్స్, మా పేరెంట్స్. ఏ హర్డల్స్ రాకుండా స్మూత్గా కానిచ్చారు నా 10th క్లాస్. ఇంకొకటి ఏంటంటే డిపిఎస్ నాచారం అంటే మంచి పెద్ద స్కూల్లో ఎన్నో స్పోర్ట్స్ ఉన్నందుకు చదువుకుంటున్నామనే స్ట్రెస్ ఉండదు. ఎవ్రీ వీక్ పీటీ క్లాస్, క్రియేటివ్ వర్క్ ఎక్సెట్రా యాక్టివిటీస్ ఉండడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతూ ఇంకా మంచిగా చేయగలుగుతామని నా ఫీలింగ్. ఇంకా మా స్కూల్ ఎన్నో ఒలింపియాడ్స్, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. దానివల్ల మా కాన్ఫిడెన్స్ లెవెల్, ఇంకా డిఫరెంట్ క్వశ్చనింగ్, నేను ఎక్కడ చదువుతున్నాను, నా స్టాండర్డ్ ఏంటో నాకు అర్థమయ్యింది. దీనివల్లనే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి నేను మంచిగా చదవగలిగాను, బోర్డ్ ఎగ్జామ్ బాగా రాశాను. డిపిఎస్లో చదువుతుంది అండ్ ద టీచర్ సపోర్ట్ అండ్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై డిపిఎస్ అసలుకి నా ఉద్దేశంలో అయితే ఇక్కడ హైదరాబాద్లో ఏ స్కూల్లో లేవనుకుంటాను. అండ్ ఈ స్పైక్స్ యాక్టివిటీస్, ఎన్టీఎస్సి, ఐఎస్ఓ, ఐఎం, ఆల్ ద కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్ దే ఆస్క్ కిడ్స్ టు గో అండ్ పార్టిసిపేట్ అండ్ ప్రజెంట్ ఇట్ సో దట్ వాళ్ళకి వాట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ ఈజ్ దేర్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చాలా వాళ్ళకి అర్థమవుతుంది అండ్ వాళ్ళు ఎలా ఎక్కడ ఉన్నారని చెప్పడానికి తెలుస్తుంది వాళ్ళకి. సో అదొకటి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే స్కూల్కి వచ్చినప్పుడు ఇవన్నీ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ స్ట్రెస్ లేకుండా ఉంటుంది నా ఉద్దేశం. బికాజ్ ఐ లవ్ స్పోర్ట్స్, సో ఆ ఉద్దేశంలో కంపల్సరీ అవన్నీ ఉంటేనే బాగుంటుంది ఉద్దేశం. సో అందువల్ల నేను అనుకుంటాను శ్రేయకి ఆ స్ట్రెస్ లేకుండా స్కూల్కి హ్యాపీగా వచ్చి చదువుకోవడం అండ్ టీచర్స్ ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఫర్ ఎవరికైనా సపోర్ట్ కావాలి అంటే. సో దాని అంతటి వల్ల నాకు అనిపిస్తుంది స్కూల్ హెస్ పర్ఫార్మ్ సో మచ్ అండ్ 100% రిజల్ట్స్. ఇఫ్ యూ సీ ఈసారి 499 మెంబర్స్లో 499 పాస్డ్ అండ్ లైక్ మోర్ దాన్ 70-80% స్కోర్ చేశారు అందరూ. సో దానివల్ల నేను అనుకుంటాను అండ్ మా స్కూల్ అని చెప్పేసి. సో అండ్ 496 అవుట్ ఆఫ్ 500 షేక్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది అండ్ తన హార్డ్ వర్క్ డెఫినెట్లీ పేడ్ ఆఫ్ అని అనుకుంటున్నాము అండ్ స్కూల్కి అండ్ స్టాఫ్కి అండ్ టీచర్స్ అందరికీ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.